Children, how are you all of you? So today next lesson is fourth lesson na. The name is the states of matter. Already previous class we all are about the what is matter, how many states are there. So and also today we have discussed previous basics. So states have the three states. Those are the solids, liquids, gases. So solids ante enti telusu kada, గట్టిగా ఉన్నటువంటి ఐటమ్స్ని సాలిడ్స్ అంటాం. లిక్విడ్స్ అంటే నీళ్ళుగా ఉన్నటువంటివి. నెక్స్ట్ గ్యాసెస్ అంటే ఆవిరి పదార్థాలు, స్మోక్ కానీ, ఎయిర్. ఎయిర్ని కెమిస్ట్రీలో ఆక్సిజన్ అంటాం. నెక్స్ట్ ఎవాపరేషన్, వాటర్ వేపర్ ఉంటుంది కదా, వీటన్నిటి ఇవన్నీ మనకు గ్యాస్ కిందకి వస్తాయి. ఓకే చిల్డ్రన్, సో వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ అంటే ఏమని నేర్చుకున్నాం? ఏదైనా ఒక వస్తువు అనేది, ఆ వస్తువు ఉన్నటువంటి బరువు కానీ, నెక్స్ట్ ఆ వస్తువు అనేది ఆక్యుపై చేసినటువంటి స్పేస్ని మన అది మ్యాటర్ అనేది ఉంటుంది అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ బుక్. దిస్ బుక్ హ్యావ్ సమ్ వెయిట్ అండ్ ఆల్సో దిస్ బుక్ ఆక్యుపైస్ ద స్పేస్. సో దట్ ఈజ్ కాల్డ్ ద మ్యాటర్. So what will define that? What will define that, ma? So we can say that matter is anything that has mass and occupies space. Mass, what is mass? M-A-S-S is nothing but a weight. Okay, here, listen children. So we'll go to the lesson. Get set. Unscramble the letters, identify the process, the name of the changes of the state of matter. So ikkada zigzag letters unnai, ivi meeru identify chesi raayandi. Chudandi, first taking the solid. Solid is after melting, that is converted into the liquid. So liquid is what will do? When the liquid is boiling is started, that is converted into the evaporation, that is called the gas. First take the solid items. That solid is the example ice. So when the ice is melting, this is the melting, that is converted into liquid. This liquid, when we liquid is start the boiling, that is started the evaporation. That evaporation is the nothing but a gas. Okay children, this is what is that identified. Freezing, this is condensation. Right here the letters. Okay, so here taking the one example, here we are taking one book. I told just now. Okay, what is the example? Here given the one matter has mass and one brick here taken, like a brick or any wood. Okay, this wood have the mass of ఎంత weight ఉంది ఈ బుక్? 1 kg weight ఉంది. ఈ 1 kg wood అనేది మనకు ఎర్త్ మీద సమ్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుందా లేదా? సో దిస్ వుడ్ హ్యావ్ ద మ్యాటర్. ఎలా చెప్తున్నాం? ఈ వుడ్ అనేది మనకు మ్యాటర్ అనేది మనం ఎలా చెప్తున్నాం? వాట్ ఈజ్ మ్యాటర్ అని చెప్పాను. ఏదైనా ఒక వస్తువు అనేది బరువు కానీ అది ఒక స్పేస్ని ఆక్రమించినట్లయితే దాన్ని మ్యాటర్ అంటారని చెప్పాను. సో హియర్ ఈ వుడ్ అనేది 1 kg వెయిట్ ఉంది, అలాగనే ఇది ఎర్త్ మీద సమ్ స్పేస్ని ఆక్యుపై చేసింది కాబట్టి దీన్ని మ్యాటర్ అంటాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ టినీ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. అంటే టినీ మీన్స్ వాట్ ఈస్ టినీ? చాలా చిన్న చిన్న వాటిని టినీ అంటాం. పార్టికల్స్ అంటే కొన్ని చిన్న మెటీరియల్స్ తోటి మనకు ఒక మ్యాటర్ అనేది ఏ విధంగా మనకు మేడప్ అవుతుంది? టినీ. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ టేకింగ్ ద వన్ బుక్. హియర్ హ్యావ్ ద వన్ బుక్ మా. దిస్ బుక్ హ్యావ్ ద, సో ఈ బుక్ అనేది ఏ విధంగా మేడప్? ఈ బుక్ అనేది బరువు ఉంది, అలాగే స్పేస్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి దీన్ని మ్యాటర్ అంటాం. ఈ మ్యాటర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? అసలుకి లార్జ్ నెంబర్ ఆఫ్
మాలిక్యూల్స్ తోటి. అంటే చూడండి, మాలిక్యూల్ అంటే ఏంటని చెప్పాము, వెరీ టినీ పార్టికల్స్ కాల్ ద మ్యాటర్. ఓకేనా, వెరీ టినీ పార్టికల్స్ కాల్ మాలిక్యూల్స్, సారీ మాలిక్యూల్స్. అంటే మ్యాటర్ అనేది చిన్న చిన్న మెటీరియల్స్ తోటి ఫామ్ అయినటువంటి దాన్ని మాలిక్యూల్స్ అంటామని చెప్పాము. సో అలాగనే చూడండి, దీస్ మాలిక్యూల్స్ కెనాట్ బి సీన్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ వెరీ పవర్ఫుల్ మైక్రోస్కోప్. ఎటినీ గ్రెయిన్ ఆఫ్ శాండ్ కెన్ కంటైన్ మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్. అవునా, చాలా చిన్న శాండ్ ఉందనుకోండి, దాన్ని గ్రెయిన్ చేస్తే ఎలా మనకు కంటైన్ అయి ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్. చాలా మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే చాలా మాలిక్యూల్స్ అనే వాటితోటి ఫామ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, నైబరింగ్ మాలిక్యూల్స్ యూజువల్లీ హ్యావ్ సమ్ గ్యాప్ బిట్వీన్ దమ్, దిస్ స్పేస్ ఈజ్ కాల్ ద ఇంటర్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇవి దీన్ని మాలిక్యూల్స్ అన్నామనుకోండి, ఈ మాలిక్యూల్స్ మధ్య మనకి ఏముంటుంది, స్పేస్ అనేది, గ్యాప్ అనేది ఉంటుంది. ఈ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్నే మనం ఏమంటాం, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటాం. నెక్స్ట్, మాలిక్యూల్స్ ఆల్సో అట్రాక్ట్ నియర్ బై మాలిక్యూల్స్ విత్ ఏ ఫోర్స్ కాల్డ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్. మీకు హైయర్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు వీటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్, నెక్స్ట్ మాలిక్యుల్ అంటే ఏంటి, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటే ఏంటనే వస్తుంది నాన్న. సో అందుకని జాగ్రత్తగా వినండి, ఇవి మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఆక్యుపై చేసి ఉందో ఆ గ్యాప్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటాం. ఓకే, ఈ మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి ఫోర్స్ని, బలాన్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ దాన్ని ఏమంటాం, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ రెండింటి మధ్య, ప్రతి ఒక్క దాని మధ్యలో అవి ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యి సగం సమ్ ఫోర్స్తో అట్రాక్ట్ అవుతాయి. సో దాన్నే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఓకే, సో మాలిక్యూల్స్ విచ్ లై క్లోజ్ అట్రాక్ట్ ఈచ్ అదర్ మోర్ స్ట్రాంగ్లీ దాన్ మాలిక్యూల్స్ విచ్ లై ఫార్ అపార్ట్. సో ఎప్పుడైతే రెండు మాలిక్యూల్స్ అనేవి ఎక్కువ స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతాయో వాటికి అవి ఫార్ దూరం అయిపోతుంటాయి. ఓకేనా చిల్డ్రన్, సో ఈ టాపిక్ అనేది నేను అర్థమైందనుకుంటున్నాను. మీరేం చేస్తారంటే గెట్ సెట్ చేయండి వీటిని, స్పెల్లింగ్స్ అనేవి ఆల్రెడీ నేను చెప్తున్నాను, అర్థం కాకుంటే అగైన్ అనేది లెసన్ అనేది వినండి. ఓకేనా, ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ విల్ మీట్ నెక్స్ట్ టాపిక్. స్టే హోమ్, స్టే సేఫ్.